అందలభామ పూజ హెగ్డే అలవైకుంఠపురం చిత్రంతో బుట్టబొమ్మగా తెలుగువారి గుండెల్లో టెంటు వేసి కూర్చుంది అందుకే రాధేశ్యాం డిజాస్టర్ అయినా బీస్ట్ ఫ్లాప్ అయినా ఈ అమ్మడి మార్కెట్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు తెలుగు తమిళ చిత్రాలు బిజీగా ఉన్నప్పటికీ హిందీ చిత్రాలు కూడా సైన్ చేస్తూ బాలీవుడ్ లోనూ పాగా వేస్తోంది ఈ ముద్దుగుమ్మ క్రేజీ స్టార్స్ తో జోడీ కడుతూ తన ఇమేజ్ ని మరింత పెంచుకునేందుకు పక్క ప్లానింగ్ తో ఉంది ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తొలిసారి జతకట్టేందుకు అగ్రిమెంట్ చేసుకుంది భవదీయుడు భగ భగత్ సింగ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నిర్మాణం కానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో ఈ మూవీ తెరకెక్ కలిసి ఉంది వకీల్ సాబ్ హిట్ భీమల నాయక్ సూపర్ హిట్ తో మాంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుపై ఆసక్తితో ఉన్నాడు హరిహర వీరమల్లు మూవీ షెడ్యూల్ పోస్ట్పోన్ కావడం ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలొస్తాయనే టాక్ నేపథ్యంలో భవదీయుడు భగత్ సింగ్ నిర్మాణం డైలమాలో పడింది రీసెంట్ గా పూజా హెగ్డే కి విషెస్ చెబుతూ హరీష్ శంకర్ సెట్స్ లో కలుద్దామని పేర్కొనడంతో మళ్లీ ఈ చిత్రం వార్తల్లోకి వచ్చింది భవదీయుడు భగత్ సింగ్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అందుకే శంకర్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్